హలో సార్, గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్. ఆ అమ్మాయిని వదిలిపెట్టు, నేను స్టేషన్కి వచ్చి మాట్లాడతా. ఓకే సార్, అలాగే సార్. మేడం చెప్పండి. మేడం, యూ కెన్ గో మేడం. మీరు పదండి అమ్మా స్టేషన్కి, పదండి. మిస్టర్. హా సార్. పార్కుల్లో, బస్టాపుల్లో అక్కడిక్కడ కనిపిస్తున్నావు. ఇంతకు నువ్వు ఎవరు, ఏం చేస్తుంటావు? నా పేరు విక్రమ్ సార్. ఒంటరితనం, ఎదురుచూపులు అనేవి నా నేస్తాలు. ఏ పని పడలేనోడికి ఎవరితో ఏం పనిపడుతుందో ఎవరు ఊహించలేరు. ఆ మడత మాటలు ఎందుకు కానీ, ఇంతకేం చదువుకున్నావు? లైఫే క్వశ్చన్ మార్క్ అయినప్పుడు మాటల్లో ఆన్సర్ అంటే ఏముంటుంది సార్. ఇంజనీరింగ్ పూర్తి చేశాను, ఇక జాబ్ అనేది ఎవరి జేబులోంచి ఇచ్చేంత ఈజీ పని కాదని మీకు కూడా తెలుసు. అందుకే ఇక్కడ కూర్చున్నాను సార్. అప్పుడప్పుడు కనిపిస్తుంటావు, ఎందుకు? అవినాభావ సంబంధం అంటూ ఏమీ లేదు. అతని గురించి పూర్తి వివరాలంటూ నాకేం తెలియదు, కానీ నాకంటూ ఏ దిక్కు లేదు సార్. ఓ నిర్భాగ్యుడని మాత్రం తెలుసు. ఇట్లా బేవర్స్గా తిరిగకంటే ఏదో జాబ్ చేసుకోవచ్చు కదా. అక్కడే సార్ అచ్చిరావడం లేదు. ఈ చిన్న చితగా పనులు చేయడం అంటే పట్టుమని పదివారాలు కూడా పనిచేయలేకపోతున్నాను. అవి నాకు ఇష్టం లేకపోయినా, నేను వారికి నచ్చకపోయినా మళ్ళీ మొదటి స్థానంలోకే రావాల్సి వస్తుంది. ఈ సిగరెట్లు, ఆ తాగుడు అలవాట్లు ఎందుకు మరి? అవి మాలాంటి వాళ్ళ కోసమే సార్ పుట్టుకొచ్చాయి. ఏదో అప్పుడప్పుడు అలా సరదాగా. ఓకే మిస్టర్, అప్పుడప్పుడు కనబడు. ఓకే సార్, నా వివరాలు అడిగారు, మరి మీరు? అదంతా ఇప్పుడు ఎందుకులే, తర్వాత నువ్వే తెలుసుకుంటావు. అలాగే సార్, థ్యాంక్ యూ. ఒసే మణి, ఈ మగాళ్ళని నమ్మొచ్చంటావా? దానికి నీ అనుభవమే చాలుగా, మళ్ళీ నన్ను అడగడం దేనికి? ఎస్, అస్సలు నమ్మకూడదు. చెయ్యందిచ్చినట్టు నటించి నడి సముద్రంలో తోసేస్తారు. ఇంకెటు దారి దొరక్క ఆడది గిలగిలా కొట్టుకోవాల్సిందే. అలా ఎందుకు అనుకుంటావు? ఒసే పిచ్చిదానా, అలా ఎలా అనుకుంటావు? ఊబిలో కూరుకుపోతున్న వాళ్ళకి కూడా సహాయం చేసి చేయందించే వాళ్ళు ఉంటారు తెలుసా? అంత సహృదయతకి ఈ సమాజం ఎదగడం మాటేమో గాని రోజు రోజుకి దిగజారిపోతుందే. అక్కడే మన ఆడవాళ్ళు అన్యాయం అయిపోతున్నారు. కాస్త మంచి చెడ్డ ఆలోచించి ఆచితూచి అడిగేయాలి తప్ప, తేరగా దొరికాడు కదా అని పూర్తిగా లొంగిపోతే మాత్రం ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. మరి ఏమిటో, నిండా మునిగాక చెలెక్కడిది. నింగిని చూడ్డానికి చూపెక్కడిది. అంతా శూన్యం, భ్రమ, ప్రేమ, మహిమ, అంతేలే. నేను చెప్తే నువ్వు వినవు. టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. ఓ తాత, కొబ్బరి చూస్తున్నావు, కొబ్బరి కావాలనా? సరే తీసుకో. ఓకేనా తాత? చాలు బాబు, తీసుకో, బ్రోడ్ తీసుకో.
ఇంకా రెండు వేయాలనా? చాలు. ఏం తాత, సరిపోలేదా? చాలు. సరే బాబు. సరే బాబు, ఉంటాను. సరే తాత, సల్లంగా బతుకు. నిండా నూరేళ్ళు. హే, ఒక బొండ కొట్టి. ఓకే సార్. కత్తి ఎక్కడ? అరే సర్లే, మన దగ్గర ఇంకో కత్తి ఉందా? బొండ కొట్టేద్దాం. బాబు ఎంత సార్? అది ఇంతకుముందు కూడా ఇవ్వాలి కదా, తీసుకో. ఓకే సార్.